प्रारंभ प्रार्थना सुनो। ओके सिस्टर, आई एम सॉरी लेट आई ना तुमको। దేవా నీకు లెక్కలేని కృతజ్ఞత సూత్రాలు తండ్రి ప్రభువా, మహాప్రియుడ ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. ఆలోచనకర్త నీకు వందనాలు తండ్రి ప్రభువా. నీ అమూల్యమైన ప్రేమను మాకు ఈ సమయంలో తండ్రి ప్రభువా మాకు అనుగ్రహించినందుకు నీకు లెక్కలేని కృతజ్ఞత సూత్రాలు తండ్రి ప్రభువా. ఈ సమయంలో తండ్రి ప్రభువా మాకు అర్హత లేకపోయినా తండ్రి ప్రభు మమ్మల్ని ఎన్నుకున్న దేవా నీకు వందనాలు తండ్రి ప్రభు. ఎంతో మంది ధనవంతులు ఉన్నారు, ఎంతో మంది తలాంటి ప్రభు నాయకులు ఉన్నారు, అయినప్పటికీ తండ్రి ప్రభు వాళ్ళలో మమ్మల్ని ఎన్నుకుని తండ్రి ప్రభు నిన్ను మహిమ పరుచుకునే విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభు. దేవ ఈ గూగుల్ మీట్ ద్వారా తండ్రి ప్రభు అనేక మంది తండ్రి ప్రభు ఏ వర్తమానం అయితే ఏ ప్రార్థన అయితే బలపరచుకోవాలనుకుంటున్నారో వర్తమానం ద్వారా కడిగేసుకోవాలనుకుంటున్నారో తండ్రి ప్రభు నిన్నలో మహిమకరంగా జీవించాలనుకుంటున్నారో తండ్రి ప్రభు అందుని బట్టి నీకు కృతజ్ఞత సూత్రాలు. ఏ విషయమైనా ఏదైనా తండ్రి ప్రభు నీకు మహిమకరంగా ఉండడానికి సహాయం దయచేయండి. అదేవిధంగా తండ్రి ప్రభు దేవా ఈ ప్రారంభ ప్రార్థనలో తండ్రి ప్రభు మాకు అవకాశం ఇచ్చినందుకు నీకు కృతజ్ఞత సూత్రాలు తండ్రి ప్రభు. మొదటి నుండి తండ్రి ప్రభు అంతము వరకు తండ్రి ప్రభు నీకు జయకరంగా మహిమకరంగా జరిగించుకోమని అడుగుచున్నాను. నెట్వర్క్ ప్రాబ్లంల విషయంలో గైనాను తండ్రి ప్రభు దేవ వాక్యాన్ని ఎవరైతే ఎక్కడుండి తండ్రి ప్రభు మాట్లాడుచున్నప్పుడు తండ్రి ప్రభు ఆ ప్లేసెస్ లో తండ్రి ప్రభు నెట్వర్క్ ని తండ్రి ప్రభు నీ స్వాధీనంలో పరచుకోండి. కరెంటుని తండ్రి ప్రభు నీ స్వాధీనంలో పరచుకోండి తండ్రి ప్రభు. ఏది ఆటంకము తండ్రి ప్రభు కలగకుండా తండ్రి ప్రభు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి ప్రభు. ముఖ్యంగా తండ్రి ప్రభు దేవా నెట్వర్క్ ప్రాబ్లమ్ ఇష్యూస్ రాకుండా తండ్రి ప్రభు నీళ్ళు తండ్రి ప్రభు మహిమకరంగా తండ్రి ప్రభు ఈ ప్రార్థన తండ్రి ప్రభు జయకరంగా జరిగించుకోమని అడుగుచున్నాను తండ్రి ప్రభు. నీకు తండ్రి ప్రభు దేవ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వాక్యం చెప్పే వారిలోనూ మీరే తోడుగా ఉండండి తండ్రి ప్రభు. పాటలు పాడే వారిలోనూ మీరే తోడుగా ఉండండి. ప్రార్థన చేసిన వారిలోనూ మీరే తోడుగా ఉండండి తండ్రి ప్రభు. దేవ ఏ ఒక్క వ్యక్తిని తండ్రి ప్రభు మాట్లాడుచున్నారు తండ్రి ప్రభు మీరు మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి ప్రభు. నీకు వందనాలు తండ్రి. నెట్వర్క్ విషయంలో తండ్రి ప్రభు ఏటి పరిస్థితుల్లోనూ ప్రాబ్లం రాకుండా సహాయం దయచేయమని అడుగుచున్నాను తండ్రి ప్రభు. ఈ చిన్న ప్రార్థన మీ పాదాల దగ్గర చేర్చుకోమని చేస్తున్నాం మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసి ప్రారంభించినందుకు మీకు ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాను. జ్ఞాపకం చేసుకోండి పాటల సమయము ఎవరుతుంది, ఉదయకాల సమయం తక్కువగా ఉంటుంది కాబట్టి అందరూ ఒక పల్లవి ఒక చరణం మాత్రమే పాడగలరు. మొదటి పాటగా మన మధ్యలో ఉన్న రవి గారు అన్నయ్య ప్రైస్తలాడన్నయ్య ఒక పాట పాడండి, పల్లవి చరణం పాడండి అన్నయ్య. గూగుల్ మీట్ లో కూడుకున్న అందరికి ప్రత్యేకమైనటువంటి వందనాలు, దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. చక్కనైనా దారినీవే, చేరువైనా తోడు నీవే. చక్కనైనా దారినీవే, చేరువైనా తోడు నీవే. యేసయ్యా నీవే కలయ్యా, నా బ్రతుకునందు ఎన్నడు వీడిపోనయ్యా. యేసయ్యా నీవే చాలయ్యా, నా బ్రతుకునందు ఎన్నడు వీడిపోనయ్యా. చక్కనైనా దారి నీవే, చేరువైనా తోడు నీవే. చక్కనైనా దారి నీవే, చేరువైనా తోడు నీవే. చిన్న చిన్న బాధలకే భయపడిపోయానయ్యా, జయమే లేదనుకొని ఏడ్చినానయ్యా. చిన్న చిన్న బాధలకే భయపడిపోయానయ్యా, జయమే లేదనుకొని ఏడ్చినానయ్యా. యేసయ్యా
ఆశయం నీవైనవయ్యా యేసయ్యా భుజంపై చెయ్య శవయ్యా నీ ప్రేమనెవ ఆపలేరయ్యా ఎంత ఉపకార బుద్ధి నీరయ్యా నీ ప్రేమనెవరు ఆపలేరయ్యా ఎంత ఉపకార బుద్ధి నీరయ్యా చక్కనైనా దారి నీవే చేరువైనా తోడు నీవే చక్కనైనా దారి నీవే చేరువైనా తోడు నీవే. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. మన యొక్క గూగుల్ మీట్ లో ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబాల కోసము, ప్రతి ఒక్క సమస్య కోసము ప్రభు నామమున ఎటువంటి సమస్యలున్నను తొలగిపోవులాగున ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అన్ని కుటుంబాలను దేవుని యొక్క సజీవ రెక్కల్లో ఉంచినందుకు ప్రభువునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుందాము. మన మధ్యలో ఉన్న హైమావతి గారు ప్రైస్తలాడండి. ప్రైస్తలో మీ వాయిస్ వినిపించడం లేదు. ఓకే సిస్టర్, ఒక చిన్న ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుల ప్రేమ నమ్మకమైన తండ్రి, పరలోకమైన దేవ, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన దినం అంతగా మీరు రేఖలు చాటిన మమ్మల్ని భద్రపరచుకొని క్షేమం అనుగ్రహించిన దేవ, మరి ఒక దినమును మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయ్యా ఒట్టి వారం మట్టి వారం దేనికి పనికిరాని వారం ప్రభా, అయ్యా మీ యొక్క శ్రేష్టమైన దినమును మీరు మాకు అనుగ్రహించినందుకు, సజీవుల్లో ఉంచినందుకు ప్రభా, ఏమిచ్చి మీరు మేము తీర్చుకోలేని అయిపులు అల్పులము తండ్రి జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఉదయకాల సమయం తండ్రి, మొదటి ప్రార్థన నుండి ప్రభా పాటల ద్వారా నేను మహిమపరచుటకును ప్రతి బిడను త్వరపెట్టి నడిపించండి ప్రభా. అదే విధంగా తండ్రి ప్రతి ఒక్క బిడను కూడా త్వరపెట్టి ప్రభానైనా మీ సన్నిధానంలో మేమందరం కూడా ఏకముగా కూడి ప్రభానైనా నేను స్తుతించేదానికి తండ్రి మాకు తగిన శక్తిని దయచేసిన నిద్రమత్తులు వదిలి ప్రభానైనా మేమందరం కూడా నేను సంతోషంతో స్తుతించేస్తానని దయచేసి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని అయ్యా ఈ ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ప్రార్థనలు ఆలకించండి నాయనా, పేరు పేరును దర్శించండి, మీ కృప చూపించమని ప్రభా. కుటుంబంలో సమస్యలు తీసివేసి కుటుంబంలో అనారోగ్యాలన్నీ కూడా తొలగించిన ఆయన, ఈ నామానికి మహిమార్థకరంగా ప్రతి కుటుంబం జీవించే విధముగా ప్రతి ఒక్కరిని వాడుకొని బలపరచుకోమని నా ఈ చిన్న ప్రార్థన ఆలకించమని నా తండ్రిని యేసుక్రీస్తున్నాము అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఒక పాట పాడుకుందామా? మన మధ్యలో ఉన్న బాలు అన్నయ్య పాడతారు. స్కూల్ వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. చిన్న ప్రార్థన, చిన్న పాట పాడుకొని దేవుని నామం స్తుతిద్దాం. ఎడారి త్రోవలో నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయ వీరుడా నా విజయ సంకేతమా, ఎడారి త్రోవలో నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయ వీరుడా నా విజయ సంకేతమా, నీవే నీవే నానందము, నీవే నీవే నాధారము, నీవే నీవే నానందము, నీవే నీవే నా
మధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నారాధనా మధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నారాధనా మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షణం మహదానందమే నాలో ప్రపరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నారాధనా సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడవక నా ధైర్యము నీవేగా సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడవక నా ధైర్యము నీవేగా నీవే నీవే నా జయగీతము నీవే నీవే నా స్తుతి గీతము నీవే నీవే నా జయగీతము నీవే నీవే నా స్తుతి గీతము మధుర స్వరముల గానాలతో వేలాది దూహగలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నారాధనా మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షణం మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షణం ప్రైజ్ లార్డ్ సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ బైబిల్ పాఠం చదువుకుందాము మీరు బైబిల్ ఓపెన్ చేసినట్లయితే బైబిల్ పాఠం చదువుకుందాము యెషయా గ్రంథము 14:11 నుండి 20 వరకు చదువుకుందాము ప్రశాంత్ గారు ప్రైస్ చూడండి ప్రశాంత్ గారు ప్రైస్ చూడండి ప్రైస్ చూడండి బైబిల్ పాఠం చదవగలరా సిస్టర్ చదువుతాను అక్క ఒక్క యెషయ గ్రంథము చెప్పండి నా వాయిస్ క్లియర్ గా ఉందా అక్క ఓకే యెషయ గ్రంథము 14:11 నుండి 20 వరకు అందరికి వందనాలు ఇవిడేకాల సమయంలోని కూడి వచ్చిన అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. యెషయా గ్రంథము 14:14 నుంచి చివరి వచనాలు దేవుడి మాటలు చదువుకున్నాం. మేఘమండలము మీద కెక్కుదును మహానటునితో నిన్ను సమానిగా చేసుకుందును గాని నీవు మనసుతో అనుకుంటివి కాదా నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రొక్కి తోయబడితివే
నిన్ను చూచువారు నిన్ను నిందించి చూచు ఇట్ల తలపోదురు. భూమికి కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయవాడు ఇతడేనా? జనములు రాజులందరూ ఘనత వహించిన వారే తమ తమ నగరములందు నిద్రించుచున్నారు. నీవు సమాధి పొందిన పారవేయబడిన కొమ్మవలే ఉన్నావు. ఖడ్గము చేత పొడవబడి చచ్చిన వారి శవముతో కప్పబడిన వాడివైతివి. త్రొక్కబడిన పీనుగుల వలె వైతివి. బీలము యొక్క రాళ్ల యొద్దకు దిగుచున్న వాని వలె ఉన్నావు. నీవు నీ దేశమును పాడు చేసి నీ ప్రజలను హతమార్చితివి. నీవు సమాధిలో వారితో కూడా నిలిచియుండువు. దుష్టుల సంతానము ఎన్నడను జ్ఞానమునకు తేబడదు. వారి పెరిగి భూమిని స్వతంత్రించుకుని చదవని వాక్యం సరి అయినది. వాక్యంలోనికి వెళ్లే ముందు ఒక చిన్న పల్లవి గీతం పాడుకుందాము. మన మధ్యలో ఉన్న సిస్టర్ కావ్య గారు క్రైస్తలాడండి. కావ్య గారు క్రైస్తలాడండి. సిస్టర్ ఒక పల్లవి చరణం పాడండి. ఓకే సిస్టర్. చిరకాల స్నేహితుడా నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా నా హృదయాల సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా. చిరకాల స్నేహము ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహము ఇది నా యేసు స్నేహం. బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాలేంటి దివ్య స్నేహం నా యేసు నీ స్నేహం. బంధువులు వెలవేసిన వెలవేయని స్నేహం, లోకాలేనంటి దివ్య స్నేహం నా యేసు నీ స్నేహం. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా ఇది, చిరకాల స్నేహితుడా నా హృదయాల సన్నిహితుడా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. థ్యాంక్ యూ సో మచ్. వాక్యంలోనికి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రశ్న ఉందండి. మా ఇంట్లో సాయంకాలం జరుగు ఆరాధన 6:30 జరుగుతుంది. దయచేసి ఈ యొక్క దినమున సాయంకాలం జరిగే ఆరాధన ప్రత్యేకమైనది. అందరికి తెలుసు వారం రోజులు ఒక టీం వారి పనిని పూర్తి చేసి సాయంకాలము టీం మెంబర్స్ ముగ్గురు కూడా వారి యొక్క వర్తమానము అన్నిటి పోల్చున్నారు. బ్రదర్ ఐశ్వర్య గారు, బ్రదర్ ప్రభాకర్ గారు, బ్రదర్ భాస్కర్ గారు, వీరు ముగ్గురు కూడా వారి యొక్క వర్తమానముల ద్వారా మనతో మాట్లాడబోతున్నారు. కాబట్టి సాయంత్రకాల సమయంలో అందరూ తప్పనిసరిగా హాజరు కావాల్సిందిగా మనవి. లీడ్ చేసేది సతీష్ అన్నయ్య గారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సాయంకాలం ఆరాధనలో అటెండ్ అవ్వాలని నా యొక్క చిన్న మనవి.
అదే రీతిగా వాక్యంలోనికి వెళ్లే ముందు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన. మహానిత్ర మహాగంధ పరిశుద్ధ సర్వశక్తి మంత్రుడ, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము. ఉదయకాల సమయంలో ఉన్న తల్లినైనా నిన్న ఆరాధించుకుని ఉన్న తల్లి యొక్క పాద సన్నిధిలో కూడి నిన్ను స్తుతించి ఆయా గణపరుస్తుండగానైనా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాము. నీకు వందనాలు స్తోత్రములు. పాటల ద్వారా మహిమ పొందారని నా ముందు ప్రార్థనల ద్వారానైనా నీవు మహిమ ఘనతలు పొందావని విశ్వాసం ఉంచుతున్నాను. వాక్యంలో నుంచి వెళ్లే ముందు ప్రభువా అయ్యా మాకేమైతే కొదువుగా ఉన్నదో నీ తండ్రి నాయన, మా కుటుంబాలకు ఏదైతే కొదువుగా ఉన్నదో అది మాకు దయచేయమైన భోజనం ఉన్న తండ్రి నాయన, ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన భోజనమును మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. జ్ఞాపకము చేసుకోండి అయా వర్తమానం అందిస్తున్నాను యొక్క కుమారుని బట్టి నీకు వందనములు స్తోత్రములు. నాతో మాతో సూటిగా మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాము. అన్ని విధాలుగా సహాయం చేయమని మీరే తోడుగా నీడుగా ఉండమని ఇస్తూ ప్రభు నాము నడిగ్రతలు వేడుకొచ్చున్నాము నా పరమ తండ్రి. అమ్మే మరి యొక్క సమయమును అన్నయ్య కప్పు చెప్పే ముందు మనం ఈ వారం అంతా కూడా కుటుంబ వ్యవస్థ గురించి వింటూ మాట్లాడుతూ వచ్చిన్నాము. అనేక మంది ద్వారా మనము అనేక మర్మములు తెలుసుకుని ఉన్నాము. మనం మన యొక్క కుటుంబ వ్యవస్థలో మనం ఏ రీతిగా ఉండాలి, మన యొక్క కుటుంబాలు ఏ రీతిగా స్థిరపడాలి అనేది మనము వింటూ వచ్చి ఉన్నాము. కుటుంబ వ్యవస్థ భాగము 8 భాగములుగా మనం వింటూ వస్తూ ఉన్నాము. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డల ఈ యొక్క ఉదయ కలప సమయంలో మనము కుటుంబ వ్యవస్థ అనేది 9 భాగంగా మనం వినబోతున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధ కలిగి విని విలుచునే కాదు దాని యొక్క మర్మమును మనం గ్రహించి అనుసరించి జీవించేలాగా మన హృదయాలను బలపరుచుకుందాము. ఈ యొక్క సమయమును మన మధ్యలో ఉన్నా సంటి బ్రదర్ కు అప్పగిస్తున్నాను. ప్రైస్తులర్, థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వందనాలు స్తోత్రాలు. మమ్మల్ అందరినీ ప్రేమించి మరొక దినాన్ని మా జీవితాల్లో ప్రసాదించి తండ్రి నీ మాటలు విని మేమందరము బలపరటకు కుటుంబ వ్యవస్థ అనేటువంటి మంచి అంశాన్ని మా ముందు మీరు పెట్టి ఉన్నారు. ఈ కుటుంబం ఎలా ఉండాలని మీరు కోరుకున్నారు, అట్టి విధంగా మేమందరం బ్రతుకుటకు నీ జీవ గ్రంథంలో ఉన్నటువంటి మాటను తెలుసుకుని చుండగా సహాయం చేయమని నీకు మోడని క్రీస్తు వర్ణం తండ్రి, ఆమెన్. మంచిది దేవుని యొక్క చిత్త సారంగా మనందరం కూడా మరొక దినాన్ని దేవుడు మనందరికీ కూడా ఇచ్చి ఈ ఉదయకాల సమయంలో మరి గూగుల్ మీట్ ద్వారా కూడుకున్నటువంటి మరి దేవుడు ఏర్పాటు చేసిన మనందరిని బట్టి యేసుక్రీస్తు వారి నామంలో ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. కుటుంబ వ్యవస్థ అనేటువంటి ఈ అంశము నేటితో మరి 9 భాగాన్ని మనం ఆలోచిస్తున్నాము. మరి ఇంచుమించు దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చేటువంటి పనిలో మరి ఇప్పటి వరకు చాలా వాక్యాలు, చాలా మాటలు కుటుంబానికి కావలసినటువంటి ఎన్నో ఆదరణకరమైనటువంటి మాటలు మన జీవితంలో విన్నాము. మరి ఈ 8 వర్తమానాలలో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క కాన్సెప్ట్ చెప్పారు. ఒకరు లోబడి ఉండాలని, ఒకరు ప్రేమ కలిగి ఉండాలని, ఒకరు పిసినారతనంగా ఉండకూడదని, దాతృత్వంతో ఉండాలని, సోమరిగా ఉండకూడదని, ఇవన్నీ కూడా కొన్ని పడిపోవడానికి, కొన్ని బలపడడానికి, పడిపోయిన కుటుంబాలలో లోపాలు ఏంటి, కట్టబడిన కుటుంబాల్లో ఏమేమి ఉన్నాయి అనేటువంటి విషయాలను మరి క్షుణ్ణంగా దేవుడు మాట్లాడించున్నాడు. ఈ ఒక్క విషయాన్ని మన జీవితంలో ఆలోచించినప్పుడు కట్టబడుటకును కూలిపోవుటకును గల కారణాలేంటి, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనను లేదా ఇల్లు చక్క పెట్టుకొనను, 3 తన ఇల్లును పెరికి వేయబడును అని సామెతలు 14 మాట్లాడతాడు. అంటే ఒక ఇల్లు కట్టాలి అంటే జ్ఞానం ఎంతైతే ఉండాలో, జీవము లేని ఒక ఇల్లును కట్టడానికి ఈ లోకంలో జ్ఞానము అనేటువంటి ఎంటెక్ అని బీటెక్ అని ఈ టెక్నాలజీ ఇంజనీరింగ్స్ అనిగా ఈరోజు మనం ఆలోచిస్తున్నాము, పిలుస్తున్నాము. జీవము లేనటువంటి ఒక ఇంటిని కట్టడానికే, నిర్జీవమైనటువంటి ఒక ఇంటిని కట్టడానికే ఈరోజు జ్ఞానం అవసరమైనప్పుడు మరి జీవము కలిగినటువంటి
జీవాధిపతి యొక్క దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి స్థిర నివాసమైనటువంటి నిత్య నివాసములు మన జీవితాలన్నీ కూడా వెళ్ళడానికి కూడా మనకు జ్ఞానం అవసరము. ఆ జ్ఞానమే వాక్యం. ఆ వాక్యమై 8 భాగాలు. 8 భాగాలలో దేవుని యొక్క మాటలు జ్ఞానంతో ఇల్లు కట్టుకోవాలని దేవుడు ఒక మంచి విషయాన్ని నేర్పించాడు. ప్రేమన దేవుని వారులరా, దేవుడు అనుకున్నటువంటి రీతిలో సమాజం నడవట్లేదు కాబట్టి అనుకున్న రీతిలో నడవాలని తన ప్రవక్తలను పంపాడు. అనుకున్న రీతిలో నడవాలని ఈ గ్రంథాన్ని మన చేతిలో పెట్టాడు. పెట్టబడినటువంటి ఈ గ్రంథములో నేర్పుతున్నటువంటిది ఏంటంటే, ఒక పిల్లవాడు ఎలా ఉండాలో, ఒక భార్య ఎలా ఉండాలో, ఒక భర్త ఎలా ఉండాలో, ఒక తండ్రి తల్లి ఎలా ఉండాలో, వాళ్ళని ఎలా పెంచాలో, నిజంగా ఈ జీవ గ్రంథము మన చేతిలోకి ఇవ్వబడింది మన కుటుంబాలలో కట్టుకోవడానికి. అసలు కుటుంబ వ్యవస్థ లేకపోతే ఈ భూమి మీద ఏది లేదు. ఎందుకంటే దేవుడు అనుకున్నటువంటి విషయాలలో ముందుకు వెళ్ళడానికి. ఈరోజు మేము కొన్ని మరి అన్ని ముగింపుకు వచ్చేసాము. సాయంత్రము అంటే కొన్ని ఇంట్రడక్షన్స్ గా మాట్లాడతారు, 15 నిమిషాలు మాత్రమే మాట్లాడతారు ఒక్కొక్కరు. కనుక ఈరోజు జనరల్ గా ఆలోచించినప్పుడు కట్టబడడానికి ఒక కుటుంబము దేవుడు కొంతమంది భక్తులను ఏర్పాటు చేశాడు. దేవుడు కూలిపోయినటువంటి వారిలో కూడా ఉన్న లోపాలను కూడా దేవుడు చెప్పాడు. ఇవన్నీ ఎందుకు చెప్పాడు అంటే, పడిపోయినటువంటి కుటుంబంలా మనం ఉండకుండా కట్టబడేటువంటి కుటుంబంలా మనం ఉండాలని. దీనికి మూలరాయి మూల స్తంభం ఎవరు అంటే, కుటుంబ వ్యవస్థలో ఒక స్త్రీనే. ఒక స్త్రీనే మూల వ్యవస్థని ఎందుకు చెబుతున్నాను అంటే, వివాహం అన్ని విషయంలో ఘనమైనది అని చెబుతూ, ఒక స్త్రీ వివాహ విషయంలో ఎక్కువగా ఎవరు ఏ స్థలాన్ని విడిచి వెళ్ళిపోతారు అంటే, ఒక పురుషుడికి స్త్రీ రావడం వల్లనే కుటుంబానికి కుటుంబ వ్యవస్థకు బీజం పడింది, నాంది పలికింది. కాబట్టి ఈ స్త్రీ గురించి దేవుడు ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 3:7 అటువలే పురుషులారా, జీవమును కృపావరములు మీ భార్యలు మీతో పాలివారయున్నారని ఎరిగి స్త్రీకి ఎంత ఆధిక్యత ఇచ్చాడు దేవుడు అని ఆలోచించినప్పుడు నిజంగా ఒక మంచి మాట మాట్లాడుతున్నారు. చూడండి, జీవమను కృపావరములో మీ భార్యలు, జీవమను కృపావరములో మీ భార్యలు పాలివారయున్నారని ఎరిగి అంటున్నాడు. అంటే ఇప్పుడు ఒక స్త్రీని లేదంటే వివాహం అయినటువంటి ప్రతి ఒక్కరిని లేదా ఒక భార్యను దేవుడు ఏమంటున్నాడు అంటే, ఈరోజు చాలా మంది స్త్రీలు అటెండ్ అయ్యారు, పురుషులు కొంతమంది ఉన్నారు. పురుషులు ఆలోచించండి భార్య యొక్క విలువ, స్త్రీలు ఆలోచించండి మీ యొక్క విలువ, పెళ్లి కాబోతున్న వారు ఆలోచించండి మీ యొక్క విలువ ఎలా ఉండబోతుందో. ఈ 3 విషయాలను బట్టి మనం ఆలోచించినప్పుడు ఒక స్త్రీ, ఒక వివాహితకు, ఒక భార్య స్థానంలో ఉన్న వ్యక్తికి, ఒక తల్లి స్థానంలో ఉన్న వ్యక్తికి ఈరోజు ఎంత వరం ఉంది అంటే, జీవమను కృపావరము అంటే జీవింప చేసేటువంటి స్థితి, జీవితాన్ని ఇచ్చేటువంటి స్థితి, అది ఒక భార్యగా ఒక స్త్రీగా ఉంది. అందుకనే ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు అంటే, ఒక కుటుంబాన్ని కట్టడానికి దేవుడు ఎలాంటి పరిస్థితిని ఏర్పాటు చేశాడు అంటే, తిమోతికి రాసిన 5:14 ఒక మంచి మాట రాయబడింది. కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండవలనని కోరుచున్నాను. యవన స్త్రీల గురించి మాట్లాడు
మాట్లాడుతున్నటువంటి దేవుడు యవన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు అసలు విరోధికి అవకాశం ఇవ్వకుండా ఉండాలని కోరుచున్నాడట. ఇదొచ్చి దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసి ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నటువంటి తన యొక్క జీవితంలో తనను ప్రేమించినటువంటి ఆ పిల్లల గురించి మాట్లాడుతున్నాడు. ప్రతి యవన స్త్రీ కూడా ఎలా ఉండాలంటే పిల్లలు కని గృహ పరిపాలన అంటే పరిపాలన ఎలాంటి కూడా ఆ లోటు లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా బాధ రాగా బాధ వచ్చినమ్మంటే దాన్ని ఎలా సాల్వ్ చేయాలో ఒక పరిపాలించేటువంటి పాలకులు మనం చూస్తుంటున్నాం రాష్ట్రాలలో గాని దేశాల్లో గాని. కరోనా అనేటువంటి ఒక భయంకరమైనటువంటి విపత్తు వచ్చినప్పుడు వాళ్ళు స్పందించే విధానం, లేదంటే హెల్త్ గా ఎవరికైనా ప్రాబ్లం అయినప్పుడు వాళ్ళు స్పందించే విధానం, అంటే ఏదైనా దేశానికి అటాక్ జరిగేటప్పుడు వాళ్ళు స్పందించే విధానం, అంటే ఏదైనా కష్టం జరిగినప్పుడు పాలకులుగా వాళ్ళ బాధ్యత ఏంటి అంటే ప్రతి విషయంలోనూ కూడా స్పందించేటువంటి సిచ్యువేషన్ స్పందించేటువంటి విధానం ఉంటుంది. అలాగే ఈ స్త్రీకి కూడా దేవుడు ఏమిచ్చాడు అంటే గృహ పరిపాలన అంటే కుటుంబాన్ని పరిపాలించే ఒక బాధ్యత ఒక స్త్రీకి మాత్రమే ఉంది, ఒక స్త్రీకి మొట్టమొదటిగా ఇచ్చాడు. ఇక స్త్రీ గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఆమె జీవమును కుపావరములు పాలివారై ఉన్నారని, అంటే జీవాన్ని ఇవ్వడానికి కూడా ఒక వరం ఉంది, జీవం అనేటువంటి ఒక వరం ఉంది, ఆ వరంలో కూడా ఒక మంచి పాత్ర పోషించేటువంటి స్త్రీగా ఉంది. మరి ఇంత అథారిటీ పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్ లో ఒక స్త్రీకి ఉన్నటువంటి హయ్యర్ క్వాలిటీ లేదంటే హయ్యర్ ఎక్కువ విధానంలో ఉండవలసినటువంటి ఈ స్త్రీ కొన్ని కొన్ని విషయాల్లో తన గృహాన్ని మూడు రాలు తన ఇల్లుని ఎలా పెరికి వేస్తుందో, జ్ఞానం లేనటువంటి స్త్రీగా బిహేవ్ చేయడం వల్ల అనేక కుటుంబాలు పతనావస్థలోకి వెళ్ళాయి. కొన్ని కుటుంబాలు మాత్రమే జీవ గ్రంథములో ఒక ఉన్నతమైనటువంటి పేరు సంపాదించాయి. మరి కొన్ని కుటుంబాలు ఎందుకు పతనావస్థం అయ్యాయి అంటే గృహ పరిపాలనలో లోపం. కొన్ని కుటుంబాలు ఎందుకు పతనావస్థలోకి వెళ్ళాయి అంటే విరోధికి అవకాశం ఇవ్వడం వల్ల. అందుకనే ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతాను వెంబడించిన వారైరి అంటే విరోధికి అవకాశం ఇచ్చారు. విరోధికి అవకాశం అంటే సాతానికి అవకాశం ఇచ్చినట్టే, సాతానికి తన జీవితంలో అవకాశం అంటే లోకానికి అవకాశం ఇచ్చినట్టే, లోకపు మాటలకు అవకాశం ఇచ్చినట్టే. ఏ స్త్రీ అయినా థర్డ్ పర్సన్ ఎంటర్ చేస్తే లేదంటే మిగతా ఆలోచనలోకి వెళ్ళగలిగితే ఆ కుటుంబం పతనావస్థలోకి వెళ్తుంది అని చెప్పడానికి బైబుల్ గ్రంథములో మొట్టమొదటి కుటుంబము నుండి నేటి వరకు జరుగుతున్న పరిస్థితులు ఇదే. అంటే ప్రతి ఒక్క స్త్రీ కూడా తన కుటుంబం కాకుండా మిగతా ఏ పరిస్థితికి కూడా ఏ ఆలోచనకు కూడా అవకాశం ఇవ్వకూడదు. అలా ఇచ్చిన కుటుంబాలు పతనావస్థలోకి వెళ్ళాయి. కుటుంబంతో సహా బయలుదేరినటువంటి నోవాహు షేప్ జోన్ లో ఉంది. కుటుంబంతో సహా బయలుదేరినటువంటి లోతు భార్య తప్పిపోయింది. కారణం లోపం. ఏమని అవకాశం ఇచ్చింది తన హృదయంలో, ఏదో ఆశపడింది లోకం. అంటే మీరు ఆలోచించండి, కుటుంబంతో బయలుదేరినటువంటి నోవాహు కుటుంబం రక్షణలోకి ఉండడానికి, కుటుంబంతో సహా బయలుదేరినటువంటి లోతు కుటుంబంలో ఒక భార్య మిస్ అవ్వడానికి ఏంటి సంబంధం అని అడుగుతున్నా, ఏంటి కారణం అని అడుగుతున్నా. అంటే ఏంటి ఏంటి ఎక్కడ లోపం జరిగింది అంటే విరోధికి అవకాశం ఇచ్చింది. ఏ విరోధికి అవకాశం ఇచ్చిందంటే లోకం అనేటువంటి విరోధి, లోకాన్ని ఏలుతున్నటువంటి తన యొక్క గుప్పిట్లో పెట్టుకొని అనేక మందిని కూడా పతనావస్థలోకి తీసుకువెళుతున్నటువంటి ఒక భయంకరమైనటువంటి ఉగ్రవాది కంటే డేంజర్ అయినటువంటి ఒక అందుకు చెప్పాలంటే భయంకరమైనటువంటి తీవ్రవాది నరహంతకుడు వాడి చేతిలోకి జీవమను కృపావరము నీ భార్యకు ఉన్నదని ఎరిగి
అంటే జీవమను కృపావరం ఉన్నటువంటి ప్రతి ఒక్క స్త్రీ కూడా విరోధికి అవకాశం ఇచ్చి నేడు భ్రష్టులుగా మారుతున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకనే ప్రియమ నా దేవుని వారులారా, మనిషి ఒకరినొకరు ఎందుకు గౌరవించుకోమన్నాడు అంటే ప్రతి ఒక్కరితోటి కూడా అవసరం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా అవసరమే దేవునికి. ఒక తండ్రిగా తన బాధ్యత, ఒక తల్లిగా తన బాధ్యత, పిల్లలుగా తన బాధ్యత, అంటే ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరి పాత్రలు, ప్రతి ఒక్కరి విధానాలు, ప్రతి ఒక్కరి సిచ్యువేషన్స్ అన్ని కూడా దేవుడు ముందుగానే పెట్టాడు. గృహ పరిపాలన చెయ్యవలసినటువంటి ప్రతి ఒక్కరు కూడా. అందుకనే వివాహ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఇచ్చాడు దేవుడు రూల్స్. ఎంత స్ట్రిక్ట్ గా ఇచ్చాడంటే విశ్వాసులను మీరు పెళ్లి చేసుకోండి. ఎందుకు? అలా విశ్వాసిగా నువ్వు పెళ్లి చేసుకోకపోతే నీకు ఇవ్వబడినటువంటి చిన్న జీవితంలో నీకు గృహ పరిపాలన చెయ్యడం కంటే, లేదంటే గృహ పరిపాలన కంటే ఎక్కువగా విరోధికే నువ్వు అవకాశం ఇచ్చిన వారు అవుతావు అని చెప్పడానికి దేవుడు చెప్పినటువంటి మాటలు. చాలా మంది వివాహ విషయంలో విరోధికి అవకాశం ఇస్తున్నారు, సాతానికి అవకాశం ఇస్తున్నారు. పెళ్లిగా వాళ్ళు ఏం చేస్తున్నారు, కట్నం అనేసి జాబ్ ఉన్నటువంటి వ్యక్తిని చూసుకుంటున్నారు. 50,000 శాలరీ అనేసరికి నా కూతురు జీవితం బాగుంటుందని ఒక తండ్రి తల్లి మంచిగా ఆలోచిస్తున్నారు. జాబ్ ఉంది కదా అనుకుని ఒక అమ్మాయి ఆలోచిస్తుంది. కానీ చివరికి అతను 60,000 తాగుతున్నాడు. అంటే 10,000 ఏమైతున్నాయి, అత్తే 50,000 వస్తున్నాయని నువ్వు అనుకుంటున్నావు. కానీ చివరికి ఆయన తాగేదంతా, అంటే కావాల్సింది అక్కడ ఏం కావాలి అంటే విశ్వాసమైనటువంటి కుటుంబం. విశ్వాసమైనటువంటి కుటుంబాన్ని దేవుడు ఎందుకు ఎంచుకుంటున్నాడు అంటే విశ్వాస జీవితంలో మరొక విశ్వాసి మరొక విశ్వాసిని చేసుకోమని బండగుద్దినట్టు చెప్తుంది బైబుల్. దీన్ని కాదనేటువంటి వారు ఒకవేళ ఎవరన్నా ఉంటే, లేదంటే ఒకవేళ ఎవరైనా సరే ఒకవేళ నేను అవిశ్వాసిని చేసుకుని విశ్వాసిగా మార్చుకుంటాను అంటే వెల్ అండ్ గుడ్, కానీ దాని వెనక చాలా కష్టం ఉన్నాయి. లైవ్ లో చాలా మంది మన కళ్ళ ముందు బ్రతుకుతున్న వారు, ఫెయిల్ అయినటువంటి వారు దాదాపు 75% ఉన్నారు. 25% వాళ్ళ కమిట్మెంట్ మీద, వాళ్ళ సాక్రిఫైస్ మీద, వారి యొక్క తీర్మానాల మీద, వారి యొక్క భక్తికరమైన జీవితం మీద, వారి యొక్క క్యారెక్టర్స్ మీద, పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దేవుడు కోరుకుంటున్నటువంటి ఒక మంచి కుటుంబం రావాలి అంటే, ఆ కుటుంబం సమాజంలో ఉన్నతంగా జీవించాలి అంటే గృహ పరిపాలన స్త్రీ చెయ్యాలి. పరిపాలన అంటే కలిమిలోను లేమిలోను ప్రతి ఒక్క విషయంలోనూ కూడా ఆ యొక్క అడ్జస్టింగ్ లైఫ్ చేసుకుంటూ ప్రతి ఒక్క విధానంలో కూడా మేము ముందుకెళ్ళాలి. లేదు అంటే అపవాదికి మనం అవకాశం ఇచ్చినట్టు, విరోధికి మనము అవకాశం ఇచ్చినట్టు. కాబట్టి చాలా మంది స్త్రీలు ఉన్నారు, చాలా మంది మ్యారేజ్ అవ్వవలసినటువంటి వారు ఉన్నారు, అయినటువంటి వారు కూడా ఉన్నారు. ఇక్కడ అందరికి దేవుడు చెప్పేటువంటి ఒక ఉన్నతమైన మాట ఏంటంటే స్త్రీ యొక్క ఉద్దేశము చాలా గొప్పది. ఆమె జీవమను కృపావరములో పాలి భాగస్థులైనటువంటి వ్యక్తిగా ఈ రోజు మన కళ్ళ ముందు కనబడుతుంది. కాబట్టి విరోధికి అవకాశం ఇవ్వకుండా ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతానును వెంబడించిన వారైరి. అంటే మూడవ వ్యక్తి మన కుటుంబంలో ఎంటర్ అయ్యాడు అంటే ఆ కుటుంబం పతనావస్థలోకి వెళుతుంది. ఆనందంగా ఉన్నటువంటి కుటుంబంలో, సంతోషంగా ఉన్న కుటుంబంలో ఎక్కడ విరోధి వస్తున్నాడో అని కనిపెట్టి జ్ఞానముతో ఏం చేయాలట, దేవుని యొక్క పనిలో పాలి భాగస్థులు అవుతూ ఎవరు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారో అనేది ఒక పరిపాలనలో నేర్చుకోవలసినటువంటి, పరిపాలన చేస్తున్నటువంటి వారు గమనించవలసినటువంటి ఒక ఉన్నతమైన ప్రణాళిక. వర్షం ముందుగానే వస్తుంటే అలర్ట్ చేస్తుంది పాలకులు. ఎవరిని అటాక్ చేస్తున్నారంటే ముందుగానే అలర్ట్ చేస్తున్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నాయంటే ముందుగా అలర్ట్ చేస్తున్నారు. ఈ రోజు ఏమేం కావాలి అనేది ముందుగా అలర్ట్ చేస్తున్నారు. అంటే పాలకులు ముందుగానే గమనించినట్టుగా ఇక గృహ పరిపాలనలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ కూడా ఇలాగే ఉండాలి. మొదటగా ఆ పరిస్థితి లేనటువంటి కయ్యూన సంతానంలో ఉన్నటువంటి వాళ్ళు భ్రష్టులుగా తయారవడానికి, వాళ్ళ కుమారులు ఒక తిమోతి ఉన్నతమైన స్థితిలో ఉండడానికి ఆ స్త్రీలే కారణం.
కాబట్టి మీరు తేడా గమనించండి. ఎవరెవరు పరిపాలన చేస్తున్నారనేటువంటి విషయాన్ని మన జీవితాలు ఆలోచించాలి. మన కళ్ళ ముందు ఎన్నో చూస్తున్నాం, మన జీవిత కాలంలో మన కళ్ళ ముందు ఎన్నో ఆలోచిస్తున్నాం, కానీ కళ్ళ ముందు జరుగుతున్న, కళ్ళ ముందు వింటున్న అవకాశానికి లేదా విరోధికి అవకాశం ఇచ్చేటువంటి స్త్రీలు లేరా? దేవుడు చాలా మంది దీవిస్తారు మ్యారేజ్ అయిన తర్వాత. ఇక్కడ దేవుడు కూడా ఒక మాట, మంచి మాట మాట్లాడుతున్నాడు. 13వ అధ్యాయం ఏప్రిల్ రాసిన పత్రికలో వివాహమైన తర్వాతనే మాట్లాడుతున్నాడు ఈ మాట. 5వ వచనంలో ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుటి తృప్తికరమైనటువంటి జీవితాన్ని ప్రతి స్త్రీ కూడా అలవించుకోవాలి, అలవాటు చేసుకోవాలి. కాబట్టి దేవుడు అనుకుంటున్నటువంటి స్థితిలో, దేవుడు అనుకుంటున్నటువంటి మార్గములో ఈరోజు ఒక కుటుంబాలు నిలబడగలగాలి అంటే మొదటి స్థానము ఇవ్వవలసినటువంటిది ఒక స్త్రీనే. కాబట్టి మన జీవితాలలో దేవుని కొరకు ఉన్నతమైనటువంటి ఆశయాలుగా నెరవేర్చేటువంటి కుటుంబాలుగా ఉండాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. మరి అలాంటి స్థితిలో మన అందరి జీవితాలు ఉన్నాయా? ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే 8 ప్రసంగాలలో ఈ వారం అంతా కూడా కుటుంబ వ్యవస్థ గురించి మరి పెట్టినటువంటి అంశంలో ఏ కుటుంబాలు కట్టబడ్డాయి లేదంటే ఏ కుటుంబంలో ఉన్నటువంటి లోపాలను మనం సరిచేసుకుంటూ ముందుకెళ్తున్నాం, వాక్యాలు వింటున్నాము, విడిచిపెడుతున్నామంటే ఈ టైప్ అప్ లో కాదు దేవుడు కోరుకున్నది. దేవుడు కోరుకున్నటువంటి విధానము ముందుగానే చెబుతున్నారు భక్తుల యొక్క జీవితాలు. విరోధికి మీరు అవకాశం ఇవ్వద్దు, ఇంతకు ముందు వాళ్ళు వెంబడించారు మీరు కూడా వెళ్ళొద్దు అంటున్నాడు. మీరు వెళ్ళొద్దు అంటే పక్కన కుటుంబాలను చూసి, పక్కన ఉన్నటువంటి వారిని చూసి, మనకున్నటువంటి స్థితిని మరిచిపోయి, మనకున్నటువంటి పరిస్థితిని మొత్తం మరిచిపోయి ఒకవేళ మనమే ఏదో కోరుకుంటే అక్కడ వచ్చేది సమస్య, ఆ తర్వాత వచ్చేది భయంకరమైనటువంటి పరిస్థితి. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు అనాథాశ్రమంలోకి పాలి బాగుస్ అంటే అనాథాశ్రమంలోకి వెళ్ళడానికి, అనాథాశ్రమంలో విడిచిపెట్టి రావడానికి ఎవరు కారణం తెలుసా? స్త్రీలే కారణమవుతున్నారు. 99% సర్వేలో తేలినటువంటి ఒక భయంకరమైన నీచమైనటువంటి ఒక ఉద్దేశం ఏంటంటే పెళ్ళైన తర్వాత ఒక అమ్మాయి ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత కుటుంబాన్ని పరిపాలించవలసినటువంటి పరిస్థితుల్లో తను ఏం చేస్తుంది అంటే తన ఇంట్లో ఉన్నటువంటి ఆ భర్తను టార్చర్ చేయడం వల్ల భరించలేక చివరికి ఆ తల్లిదండ్రులు అత్తమామలను తల్లితో తండ్రితో సమానంగా చూడవలసినటువంటి ఈమె చివరికి ఎక్కడ పెడుతుందో తెలుసా? చాలా మంది ఇంటర్వ్యూలో మాట్లాడినటువంటి మాటలు గమనించినప్పుడు ఈ ఓల్డ్ ఏజ్ హోము, ఈ చిల్డ్రన్ హోము, దీని గురించి కొన్ని సర్వేస్ నేను చూస్తున్నాను. దీని గురించి ఒక చిన్న ప్రాజెక్ట్ ఒకటి రెడీ చేశాను. చేసినప్పుడు ఒక చిన్న సర్వేలో తేలిందండి ఏంటి అంటే చాలా మంది ఆశ్రమాలలో ఉండడానికి కేవలము ఈ మ్యారేజ్ అయిన తర్వాత వచ్చినటువంటి అమ్మాయి విషయంలోనే టోటల్ గా జరుగుతుంది. అంటే ఒక తల్లిలో ఒక అత్తను చూడలేకపోతున్నారు, ఒక తల్లి ఒక మామలో ఒక తండ్రిని చూడలేకపోతున్నారు. అదే మన ప్రవర్తనతోటి ఒక సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి కుటుంబంగా మనమే ఉండగలిగితే ఇంక మన కుటుంబం ద్వారా అనేక కుటుంబాలకు ఆదర్శంగా ఉంటుంది. మరి క్రైస్తవ జీవితాలలో ఎలా ఉందో మీరు ఆలోచించండి, క్రైస్తవ జీవితాల్లో విధానములు ఎలా ఉందో ఆలోచించండి. అందుకనే దేవుడు ముందుగానే చెప్పాడు మీరు ధనాపేక్ష లేని వారై ఉండమంటున్నాడు, ధనాపేక్ష లేనటువంటి వారిగా ఉండాలంటున్నాడు. సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారం గల మీ హృదయ అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవాలని అంటున్నాడు. పేతురాత్రి మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటున్నాడు? సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి, దేవుని దృష్టికి మిగుల విలువ కలిగినది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ పురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకున్నరి. కాబట్టి ఒక స్త్రీకి ఉండవలసిన లక్షణం ఏంటంటే అడ్జస్టింగ్ చేసుకోవాలి, తృప్తి పడాలి, ధనాపేక్ష లేనటువంటి వారిగా ఉండాలి, మరొక వ్యక్తికి అవకాశం ఇవ్వకూడదు. నీ స్థితిలో ఏమీ లేనప్పుడు మనకి ఈ బంగారం గురించి ఎందుకు,
విలువ కలిగినటువంటి వస్త్రాలు ఎందుకు క్రైస్తవ జీవితంలో ఆ క్రైస్తవులు మనుషులు కాదంటే మనుషులే కానీ సపరేట్ ప్రత్యేకించబడిన జనాంగము ఈ తరము వారికి వేరే బ్రతకం అన్నాడు ఈ లోకానికి వేరే బ్రతకం అన్నాడు అంతేగాని నువ్వు క్రైస్తవులు మనుషులు కాదా క్రైస్తవులు జీవించకూడదంటే జీవించు ఎప్పుడు నువ్వు క్రైస్తవుడు కాకంటే ముందు నీ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని గడపొచ్చు నువ్వు ఒక్కసారి క్రైస్తవుడిగా మారిన తర్వాత మనల్ని నడిపించేది వాక్యమే మన నడిపించే మన త్రోవకు వెలుగయ్యింది వాక్యమే వాక్యాన్ని కాకుండా నా సొంత నిర్ణయం తీసుకుంటానంటే నువ్వు బాప్తీసం తీసుకోకుండా ఉంటే అప్పుడు దేవుని యొక్క దృష్టిలో ఉండేటువంటి వాడు కాదు కనుక ఉండేటువంటి వాళ్ళు కాదు కనుక ఉండే కుటుంబాలు కాదు కనుక లోకములో దేవుని నమ్మనటువంటి లేదంటే లోకములో దేవుడే తెలియనటువంటి వారి కుటుంబ జీవిత విధానాలు మీరు ఆలోచించినప్పుడు ఒక క్రైస్తవ కుటుంబాన్ని మీరు ఆలోచించినప్పుడు అర్థమవుతుంది క్రైస్తవ కుటుంబంలో భయంతో బ్రతుకుతారు క్రైస్తవ కుటుంబంలో విశ్వాసంతో బ్రతుకుతారు ఎలాంటి బూతులు వినబడవు ఎలాంటి సినిమాలు వినబడవు ఎలాంటి ఏమీ ఉండవు ఎందుకు వీరు నడిపిస్తుంది వాక్యం వాక్యం చెప్పింది వాక్యం చెప్పినటువంటి విరుద్ధులను వీళ్ళు వెళ్తారు అందుకనే దేవుడు కూడా మాట్లాడుతున్నాడు ఏమనంటే వస్త్రాలు ధరించుకున్నట్టయ్యు వెలపల అలంకారంకు మీకు అలంకారంగా ఉండక జడలు అల్లుకున్నట్టయ్యు బంగారు నగలు పెట్టుకున్నట్టు ఇవన్నీ ఎందుకు పెట్టుకోవద్దా అంటే పెట్టుకోవాలి కానీ అతిగా కాదు అంటున్నాడు ఈయన అతిగా కాదు అంటున్నాడు అంటే ఎక్కువగా కాదు అంటున్నాడు విలువ కలిగినటువంటి వస్త్రాలు అవసరం లేదు అంటున్నాడు నీకు 100,000 రూపాయలు పెట్టి వస్త్రం ఎందుకు 30,000 పెట్టి చీరలు ఎందుకు 100,000 పెట్టి బంగారం ఎందుకు దానివల్ల వచ్చే ప్రయోజనం ఏంటి అంటే స్త్రీ గృహ పరిపాలనలో ఏది చెయ్యాలి అంటే ఇటు లోకాన్ని లోకంలో బ్రతుకుతున్నటువంటి ఈ కుటుంబాన్ని కట్టబడుతూ రానున్నటువంటి దినాల్లో దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని గడపాలి అంతేగాని ఒక తల్లిని ఒక తండ్రిని అనాథాశ్రమంలో విడిచిపెడుతున్నావంటే ఒక కోడలుగా ఫెయిల్యూర్ అయినావు ఒక ఇంటికి నిన్ను దేవుడు వివాహ రీతిలో పంపించినప్పుడు నువ్వు ఫెయిల్యూర్ అయ్యావు భర్తకి చెప్పవలసి ఏ కొడుకు కూడా తన తల్లిదండ్రులు పెట్టడు ఎప్పుడు పెడతాడు అంటే ఈ యువతల నుండి టార్చర్ ఉన్నప్పుడు పెడతాడు యువతల ఉన్నటువంటి వ్యక్తిని భరించలేక పెడతాడు అందుకనే చాలా సందర్భాల్లో సులోమన్ గారు మాట్లాడతాడు వివాహమైన తర్వాత స్త్రీ గురించి మాట్లాడుతూ ఆయన ధనవంతురాలైనటువంటి స్త్రీ కాదు కావాల్సింది మీరు కోరుకోవాల్సింది గుణమైనటువంటి భార్యను కోరుకోవాలన్నాడు ఎందుకు గుణం ఉంటే ఆ స్థితి ఆ కుటుంబం ఆ జీవితం చాలాగా ఉంటుంది చాలా ఉన్నతంగా ఉంటుంది ప్రతి దానికి లోబడి జీవిస్తారు ప్రతి దానికి ఓర్చుకుంటారు ప్రతి దానికి కూడా దేవుడి సంబంధం